ప్రియమైన సహోదరి సహోదరులకు, కావలిపట్టణ వెంగళరావు నగరు శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం తరపున ప్రేమ వందనములు. శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం ద్వారా బ్రదర్ జి శాలెం గారు మనకు దైవ వర్తమానమును అందిస్తారు. కావున మీరు దేవుని యొక్క వాక్యము విని ఆశీర్వాదములు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికిని తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని ఈ మనవులు మా ప్రభువును, రక్షకుడును, మీ అద్వితీయ కుమారుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఇద్దరు గ్రుడ్డివారిని మనము చూస్తూ ఉన్నాం. మనము ధ్యానించబోతున్నటువంటి అంశము కూడా వారిద్దరిని గురించే. మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయములను ఈ వాక్య భాగంలో మనం గమనించగలం. అవేంటంటే, ఆ ఇద్దరు గ్రుడ్డివారు ఎక్కడ ఉన్నారు, రెండవదిగా తాము చూపు పొందుటకు ఏమి చేశారు, మూడవదిగా చూపు పొందిన తరువాత ఏమి చేశారు. ఈ మూడు విషయములను మనము సమయ భావాన్ని బట్టి ధ్యానం చేస్తాం. ప్రారంభ వచనాలు మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఇంటిలోనికి ప్రవేశించారు. ఇద్దరు గ్రుడ్డివారు ఎక్కడ ఉన్నారంటే, ఆ యొక్క ఇంటిలో ప్రభువు కొరకు ఎదురు చూస్తూ, ప్రభువు వచ్చిన తర్వాత బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు. ప్రభువు ఉన్న చోట వారు చేరి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుము, మమ్మను కరుణించుము అని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ దాగి ఉన్నటువంటి ఒక ఆత్మీయమైన సత్యం ఏమిటంటే, ఇద్దరు గ్రుడ్డివారి యొక్క జీవితాలను మనం పరిశీలన చేసినప్పుడు తమ జీవితములు చీకటిలో ఉన్నాయి. ఒక గ్రుడ్డివాడు ఇతరులపైన ఆధారపడేటటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అంటే తమంతట తాము తమ పనులను చేసుకోలేక ఏదైనా ఒక చోటికి ప్రయాణమై వెళ్ళాలంటే ఇతరులు వారికి సహాయపడాల్సిందే. అంటే వారు ఇతరులపైన అధికముగా ఆధారపడతారు. ఈ లోకము ఎలా ఉంటుందో, ఈ ప్రపంచము ఎలా ఉంటుందో వారి యొక్క బాహ్య నేత్రములకు తెలియదు. మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తూ ఉందంటే, కన్ను అనేది దేహమునకు ఒక దీపముగా ఉన్నది. మాత్రమే కాకుండా దేహమునకు వెలుగుగా ఈ కన్ను ఉంటుందని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది. ఒకవేళ దేవుని యొద్దకు రావటానికి ఆ నేత్రమే గనక మనకు అడ్డంకిగా ఉంటే దానిని పెరికివేయమని ప్రభువు చెబుతూ ఉన్నారు. గ్రుడ్డివారమై నిత్య నరకాగ్నిలో మనము ప్రవేశించడం కాదు, కానీ ఒక కన్ను గ్రుడ్డితనము కలిగి పరలోకములో ప్రవేశించడం ఎంతో మేలు. రెండు కనులు చూపు కలిగినవై దేహమంతా కూడా నిత్య నరకాగ్నిలో మలమల మాడిపోవటం కంటే అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. మరొక సందర్భంలో ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి త్రోవ చూపగలడా అనంటే, అది
అసాధ్యమని మనము అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం కదా. కానీ ఇక్కడ ఇద్దరు గుడ్డివారు కూడా కలిసి ఉన్నారు. ఇందులో మనకు బోధపడుతున్నటువంటి ఆత్మీయమైన సత్యం, మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైన విషయం ఏమిటంటే, తమ యొక్క దేహములు బలహీనమైనవైనా, తమ యొక్క శరీరములలో ఒక బలహీనత ఉన్నా, తమ నేత్రములు చూడలేకపోతూ ఉన్నా, వారు ప్రభు ఉన్నటువంటి స్థలానికి చేరివచ్చి ఉన్నారు. ప్రభువు కొరకు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభువు పైన పరిపూర్ణముగా విశ్వాసముంచి ఉన్నారు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలండి. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు నేత్రములు లేనటువంటి వారు, ఇద్దరు గుడ్డివారు, శరీర సంబంధంగా బలహీనులు, అంగవైకల్యము కలిగినటువంటి వారు, ఇటువంటి వారు ప్రభు సన్నిధానానికి ఆసక్తితో చేరివచ్చి ఉన్నారు. అయితే నేటి దినాన అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా దేవుని యొక్క సన్నిధానమునకు మనము చేరి రాలేకపోతూ ఉన్నాం. దేవుని మందిరమునకు కూడుకోలేకపోతూ ఉన్నాం. దేవుని పరిచర్యకు ఆసక్తితో చేరి రాలేకపోతూ ఉన్నాం. ప్రభువు సర్వాన్ని ఇచ్చారు, సర్వ సమృద్ధిని కలుగ చేశారు. ఒకప్పటితో పోల్చుకుంటే నేటి దినాన దేవుని యొక్క కృపను బట్టి మనము అన్ని విషయములలో అనుకూలతలు, సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నాం. జీవము కలిగినటువంటి దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నప్పుడు ఆ కృపను అనుభవిస్తూ, ఆయన ఇచ్చినటువంటి వాటిని అనుభవిస్తూ సర్వ సుఖాలలో ఉంటున్నటువంటి మనము ప్రభు సన్నిధానానికి రాలేకపోతూ ఉన్నాం. ప్రతికూలతల మధ్య శరీరము సహకరించకపోయినా, ఇద్దరు కూడా గుడ్డివారైనప్పటికీ, అంగవైకల్యము కలిగి ఉన్నా, దేహములో కొంత లోటు ఉన్నా, లోపము ఉన్నా, వారు ప్రభు సన్నిధానానికి చేరి వస్తూ ఉన్నారు. ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి నీవు దేవుని యొక్క సన్నిధానానికి అంతే ఆసక్తితో వస్తూ ఉన్నావా? మానక దేవుని యొక్క ఆలయమునకు వెళుతూ ఉన్నావా? ప్రభు సన్నిధిని కనిపెట్టుకొని జీవిస్తూ ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. గుడ్డివారు, లోకము ఎలా ఉంటుందో తెలియనటువంటి వారు, వారి యొక్క జీవితమంతా కూడా చీకటై ఉండగా ఈ లోకమునకు వెలుగైనటువంటి ప్రభువు పైన వారి యొక్క దృష్టిని నిలిపి ఉంచారు. ప్రభువు పైన వారు ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రభువు పైన వారు విశ్వాసం ఉంచారు. అలాగైతే దేహమంతా పరిపూర్ణముగా పనిచేయుచు, అవయములన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పటికీ దేవుని మందిరమునకు వెళ్ళలేకపోవటం అనేది ఒక ఆత్మీయమైన దారిద్ర్యమండి. దేవుని పరిచర్య చేయలేకపోవడం అనేది ఒక ఆత్మీయమైన దారిద్ర్యమండి. దేవుని సన్నిధానమునకు ఆసక్తిగా వెళ్ళలేకపోవడం అనేది ఒక ఆత్మీయమైన రోగమండి. ఈ సమయంలో ఈ సత్యాన్ని మనం గ్రహిద్దాం. మాత్రమే కాకుండా ఆ ఇద్దరు గుడ్డివారు నేర్పిస్తున్నటువంటి ఒక ఆత్మీయమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. మొదటి విషయమును మనము చూసినప్పుడు ఆ గుడ్డివారు ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 9:28 ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఇంటిలో ఆ ఇద్దరు గుడ్డివారు చేరి ఉన్నారండి. ప్రభువారు ఉన్నటువంటి స్థలములో, ప్రభువు సన్నిధానములో ఆ ఇద్దరు గుడ్డివారు ఉన్నారండి. దేవుని యొక్క సన్నిధానములో నిలిచి ఉన్నటువంటి వారికి నిత్య సుఖములు కలవు. దేవుని సన్నిధానములో నిలిచి ఉన్నటువంటి వారు పొందుకునేటటువంటి లాభములను మనము చూస్తాం. గమనించండి, యోహాను సువార్త 15:5 ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రభువులో నిలిచి ఉన్నటువంటి వారు ఫలిస్తారు 30x, 60x, 100x. వారు ఆశీర్వదించబడతారు, అభివృద్ధి చెందుతారు. ప్రభువులో నిలిచి ఉండడం అంటే దాని అర్థం కొంతకాలము, అనగా రక్షింపబడినటువంటి తొలినాళ్లలో ఉజ్జీవము కలిగి దేవుని యొక్క మందిరమును కనిపెట్టుకొనుచు ఆయన పరిచర్యను నమ్మకముగా జరిగిస్తూ ఆ తర్వాత లోకములో పడిపోయి ప్రభువునకు దూరముగా ఉండడం కాదండి. ప్రభువులో నిలిచి ఉండడం అంటే కరువైనను, ఖడ్గమైనను,
కష్టమైనను నష్టమైనను నింద అయినను వ్యాధి అయినను బాధ అయినను అవమానమైనను వస్త్రహీనత అయినను ఉన్నవైనను రాబోవునవైనను వీటన్నిటి మధ్యన శోధనల నడుమ కష్టాలలో శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆ ప్రభువుని విడిచిపెట్టక ఎవరైతే ఆయన హత్తుకొని ఆయన సన్నిధానంలో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా తాము గుడ్డివారయ్యుండి బలహీనులయ్యుండి ఇతరులపైన ఆధారపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉండి అనేకుల చేత తృణీకరింపబడుచు ఉండి ఇతరులు వీరిని మాకు భారముగా ఉన్నారని భావించి ఉండవచ్చు. అనేకమైన చిత్కారాలకు వెక్కిరింతలకు లోనై ఉండవచ్చు. అయినప్పటికీ కూడా వారు ఎక్కడ ఉన్నారంటే ప్రభువు ఉన్నటువంటి ఇంటిలో అనగా ప్రభువు యొక్క సన్నిధానంలో నిలిచి ఉన్నారు. అట్టి వారు బహుగా ఫలిస్తారు. ఎవరు నాయందు నిలిచి ఉంటారో నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారని ప్రభువాక్యం సెలవిస్తూ ఉంది కదా. కనుక ప్రియమైన సోదరుడా సోదరి, నీవు నేను కూడా ఫలించాలంటే ఆశీర్వదించబడాలంటే ప్రభువులో నమ్మకముగా నిలిచి ఉండాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు పౌలు ఎంతగానో ప్రభువులో నలగొట్టబడ్డాడు. ఎన్నో శ్రమలను అనుభవించాడు. ప్రభువు యొక్క పరిచర్యను నమ్మకముగా జరిగించాడు. ఆ పనిని ముగించాడు. ఓడ పగిలి శ్రమల్లో ఉన్నాడు. పౌలు యొక్క కష్టాలని ఒకసారి మనం గమనిద్దాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుతాను, గమనించండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, 1 రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమపడి తిని, 1 రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైనా ఆపదలలోనూ దొంగల వలననైనా ఆపదలలోనూ నా స్వజనుల వలననైనా ఆపదలలోనూ అన్యజనుల వలననైనా ఆపదలలోనూ పట్టణములో ఆపదల్లోనూ అరణ్యములో ఆపదల్లోనూ సముద్రములో ఆపదల్లోనూ కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నాయి. పౌలు యొక్క పరిచర్యను మనము చూచినప్పుడు ఆయన ఆ పరిచర్య కొరకు ఎంత ప్రయాసపడినాడో ప్రభువులో ఎంత బలంగా నిలిచి ఉన్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. ఈనాడు మనకు అనుకూలంగా ఉంటేనే దేవుడు, ప్రతికూలంగా ఉంటే దేవుడు మనకు వద్దు. మనము కోరుకున్నవి అడిగినవి ఇస్తేనే ప్రభువు, లేకపోతే ఆ ప్రభువు మనకి వద్దు. మనం ఏదైతే అడుగుతూ ఉన్నామో దానిని ఆ ప్రభువు వెంటనే ఇవ్వాలి. కొంచెం ఆలస్యం చేసినా ఆయన మందిరానికి మేము వెళ్ళం, ఆ సేవకులు మాకు వద్దు, ఆ మందిరము జోలికి ఆ పరిచర్య జోలికి మేము వెళ్ళం, ఆ ప్రభువుని గురించి మేము ఎక్కడ కూడా ప్రస్తావించమనేటటువంటి నిర్ణయాలు క్షణిక కాలంలో తీసుకుంటూ ఉన్నారండి అధిక మంది. ఇది అల్ప విశ్వాసుల యొక్క లక్షణం అండి. బలపడాల్సింది పోయి బలహీనపడుచు ప్రభువుకి దూరం అవుతూ ఉన్నారు. ఒక మాటను మనం గమనించాలి, మనం ప్రభువుని విడిచిపెట్టినా ప్రభువు మనలను విడిచిపెట్టినా, మనం ప్రభువుకు దూరమైనా ప్రభువు మనకు దూరమైనా, నష్టపోయేది ప్రభువు కాదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వ్యక్తిగతంగా మనమే ఎంతో నష్టపోతాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ శ్రమలన్నిటినీ కూడా తట్టుకొని నిలబడ్డాడు. కనుకనే 2 తిమోతి 4:7 రాయబడినట్లుగా అతడు నీతి కిరీటమును పొందుకున్నాడండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రభువులో నిలిచి ఉండడం అంటే ఎప్పుడూ కూడా సుఖాలు అనుభవించడం కాదు, ఎప్పుడూ కూడా సంతోషమే కాదు. శ్రమలు ఉంటాయి, ఉపద్రవాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, లేమి ఉంటుంది, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయినప్పటికీ కూడా ఆ ప్రభువుని
మనం విడిచిపెట్టకూడదు, ఆ ప్రభువులో నిలిచి ఉండాలి. ఆ ఇద్దరు గుడ్డివారు తమ దేహములో ఉన్నటువంటి బలహీనతను, లోపమును, అంగవైకల్యమును బట్టి వారు ప్రభువుని విడిచిపెట్టలేదు, కానీ ప్రభువు సన్నిధానమునకు ఆసక్తితో చేరి వచ్చారు. కనుకనే వారు చూపు పొందుకున్నారు, వారు ఫలించారు, ఆశీర్వదించబడ్డారు, వెలిగించబడ్డారు. కనుక ప్రియమైన సోదరుడా, సోదరి, వారు వెలిగించబడటానికి, చూపు పొందుకోవటానికి ప్రధానమైన కారణం వారు ఎక్కడ నిలిచి ఉన్నారు. ప్రభు ఉన్నటువంటి చోట, ప్రభు ఉన్నటువంటి ఇంటిలో, ప్రభువు సన్నిధానంలో వారు నిలిచి ఉన్నారు. అలాగైతే ఈ సమయంలో ఒక చిన్న ప్రశ్న, ప్రియమైన సోదరుడా, సోదరి, నీవు ఎక్కడ నిలిచి ఉన్నావు? నీవు నిలిచి ఉన్నటువంటి స్థలమేది? ఆ స్థలములో ఏమి జరుగుతూ ఉంది? అక్కడ ఎటువంటి కార్యకలాపాలు సాగుతూ ఉన్నాయి? సాతాను యొక్క సముఖములో నిలిచి ఉన్నావా? లోకములో నిలిచి ఉన్నావా? పాపముల్లో నిలిచి ఉన్నావా? దుర్వ్యాపారాల్లో, దుష్ట సాంగత్యములో, లేదంటే దుర్నీతిలో మాత్రమే కాకుండా దుర్వ్యసనాలు అలవర్చేటటువంటి భయంకరమైన చోట నీవు నిలిచి ఉన్నావా? అలాగైతే తక్షణమే ఆ స్థలమును విడిచిపెట్టి ప్రభు సన్నిధానమునకు చేరిరా. నీ సర్వ బలహీనతలను, పాపములను తీసివేసి ప్రభువు తన సన్నిధానములో నిలవబెట్టుకుంటాడు. క్రీస్తు అను బండపైన నీ అడుగులను స్థిరపరిచి ఆయన సన్నిధానములో అర్హమైన పాత్రగా వినియోగించుకుంటాడు. ఈ సత్యాన్ని మనం గ్రహిద్దాం. వారు ఎక్కడ ఉన్నారు అంటే ప్రభువు సన్నిధానములో ఉన్నారు. ప్రభు ఉన్నటువంటి ఇంటిలో వారు నిలిచి ఉన్నారు, గనకనే వారు వెలిగించబడ్డారు, ఫలించారు. ఇది మొదటి విషయం. రెండవ మాటను మనం చూద్దాం. చూపు పొందుకోవడానికి వారు ఏమి చేశారు? మత్తయి సువార్త 9:28-29 వచనాలు చదువుతాను, గమనించండి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఇక్కడ వారు చూపు పొందుకుంటూ ఉన్నారు. ఎలా పొందుకుంటున్నారంటే, అక్కడ పరమవైద్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు వారిని ఒక ప్రశ్న సంధిస్తూ ఉన్నారు. ఆ ప్రశ్న ఏమిటంటే, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? నా సామర్థ్యమును మీరు నమ్ముచున్నారా? నా శక్తి యందు మీరు విశ్వాసం ఉంచుతూ ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు వారిద్దరూ కూడా ఏక కంఠముతో, ఒకే స్వరముతో బిగ్గరగా చెబుతున్న మాట, అవును ప్రభువా, ఈ కార్యమును మీరు చేయగలరని మేము నమ్ముచూ ఉన్నాం. ఇక్కడ నమ్మటము అనంటే ప్రభువునందు పరిపూర్ణముగా విశ్వాసం ఉంచటం అండి. స్థిరముగా ఆయన యందు విశ్వాసము నిలపటమే నమ్మటం. వారు ప్రభువుని పరిపూర్ణంగా నమ్మారు. దేవుడు అసాధ్యమనుకున్న ఈ కార్యమును సాధ్యము చేయగలరని వారు నమ్మారు. ప్రభువు యొక్క సామర్థ్యాన్ని వారు నమ్మారు. ఇదిగో 100 ఏళ్ల వయస్సులో అబ్రహామునకు సంతానము కలుగ చేసినటువంటి ఆయన సామర్థ్యమును గురించి ఏమని చెప్పగలం, ఎన్నని చెప్పగలం? ఆ సామర్థ్యమును మనము నమ్మకుంటే ఎట్లా? వారు నమ్మారండి. అదే మాదిరిగా మూయబడినటువంటి గర్భమును దేవాతి దేవుడు తన కృప ద్వారా తెరిచాడు. ఇదిగో షిలోహు దేవాలయంలో హన్నమ్మ వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేయగా దేవుని దయ, కరుణ, కటాక్షములు ఆమె పైన కుమ్మరించబడి ఆమె గర్భము మూసుకొని పోయింది అని ఎంతోమంది అవమానిస్తూ ఉన్న ఆ అవమానాల నడుమ దేవుడు తన యొక్క శక్తి సామర్థ్యములను రుజువు చేశారు. ఆ యొక్క సామర్థ్యమునే వీరు నమ్మారండి. కనాను దేశమునకు ప్రయాణమై వెళుచు ఉండగా ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చిన ప్రభు యొక్క సామర్థ్యాన్ని వీరు నమ్మారండి. ఇదిగో యోర్దాను నది గొప్ప ప్రవాహము ప్రవహిస్తూ ఉండగా ఆ యోర్దాను నదిని 2 పాయలుగా ఆ ప్రభువు ప్రవాహమును అరికట్ట చేసి ఆరిన నేలన ఇశ్రాయేలీలను నడిపించినటువంటి ఆ సామర్థ్యాన్ని వీరు నమ్మారండి. ఎరికో గోడలు కూల్చినటువంటి ప్రభువు యొక్క సామర్థ్యం, చెరసాల పునాదులను అదిరింపచేసినటువంటి ఆ ప్రభువు యొక్క సామర్థ్యాన్ని వీరు నమ్మారండి.
చూపు పొందుకోవటానికి వీరు చేసినటువంటి పని అదే. ప్రియమైన సోదరుడా సోదరి, దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. ఆయన అసాధ్యాన్ని సాధ్యం చేసే గొప్ప దేవుడు. హెబ్రీ 10:23 ఏమని చెప్తుందంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని చెబుతుంది. మన ప్రభువు నమ్మదగినవాడు, ఆయన అన్ని వేళలా నమ్మదగినవాడు, ఆయన ఆపత్కాలములో నమ్మదగినవాడు. అట్టి ప్రభువుని నీవు నమ్ముచూ ఉన్నావా? నీవు ఏ విషయమై చింతగలుగుతూ ఉన్నావో, ఏ విషయమై ఎదురు చూస్తూ ఉన్నావో, ఎంతో కాలము నుండి నిరీక్షిస్తూ ఉండగా ఆ కార్యము జరగక ఆలస్యమవుతూ ఉందని ఎంతగా ఆలోచిస్తూ ఉన్నావో, నిన్ను కలచివేస్తున్నటువంటి ఆ పనిని ప్రభువు ఖచ్చితంగా నెరవేర్చగలడని నీవు నమ్మితే ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 9:23 చదువుతాను, గమనించండి. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నీవు కేవలము నమ్మితే చాలు, ప్రభువు దానిని సాధ్యం చేసి చూపిస్తాడు. బిడ్డల వివాహమా, లేదంటే ఉద్యోగమా, లేదంటే హృదయాన్ని కలిచివేస్తూ శరీరమును మృంగివేస్తున్నటువంటి రుగ్మత రోగమా, ప్రభువు దానిని తీసివేసి అన్నిటినీ కూడా అనుకూలపరిచి సాధ్యము చేసి చూపించగలడు. ఇజ్కియాకు మరణకరమైన రోగం కలిగితే ఆ ప్రభువుపైనే ఆధారపడ్డాడు, ఆ ప్రభువునే నమ్ముకున్నాడు, ఆ ప్రభువునే విశ్వసించాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. హిజ్కియా యొక్క నమ్మికను బట్టి అసాధ్యమును సాధ్యం చేసి చూపించి 15 ఏళ్ల ఆయుష్కాలమును పొడిగించాడండి. అది ప్రభువు యొక్క సామర్థ్యం. కనుక ప్రియమైన సోదరుడా సోదరి, ప్రభువు మీద ఎటువంటి సందేహాలైనా ఉన్నాయేమో, ఈ సమయంలో వాటిని అన్నిటినీ కూడా తునాతునకలు చేసేయండి, పటాపంచలు చేసేయండి. మన ప్రభువు అసాధ్యమును సాధ్యము చేసి చూపించగలిగినటువంటి వాడు. కానా విందులో కూడా ద్రాక్షారసం అయిపోయింది. ఆ యొక్క విందు అధికారికి, విందు ప్రధానికి ఊపిరాడినటువంటి పరిస్థితి, ఏమి చేయాలో దిక్కుతోచినటువంటి ఆ దయనీయమైనటువంటి భయాందోళనల మధ్య ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ప్రభువు వారు అనుకూలంగా మలచివేసి నీటిని ద్రాక్షరసంగా మార్చి విందు ప్రధాని యొక్క గౌరవ మర్యాదలను కాపాడారు కదా. అలాగైతే ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఆయన ఎప్పుడు తలగానే చేస్తాడు, తోకగా చేయడు. కనుక అమ్మా అయ్యా, దిగులు పడవద్దు, కలత చెందవద్దు. ప్రభువు అసాధ్యమైన కార్యములను సాధ్యము చేసి చూపించగలిగినవాడు, అటు సామర్థ్యము కలిగినవాడు. అయితే నీవు ఆయన యందు పరిపూర్ణముగా నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఆ తర్వాత ఇతరుల ప్రార్థనలు కావచ్చు, ఆ తర్వాత ఇతరుల సహవాసం కావచ్చు, ఆ తర్వాత మరొకటి మరొకటి కావచ్చు. మొదటిగా ప్రధానంగా ఉండాల్సింది స్థిరమైనటువంటి నీ యొక్క విశ్వాసము, ఆయన పైన నీవు ఉంచినటువంటి నమ్మకము. ఇవి ప్రధానంగా మనం కలిగి ఉండాలండి. అది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. ఏమిటది అంటే విశ్వాసం. హెబ్రీ పత్రిక 11:1 మనం ఈ విషయాన్ని గమనించగలం. కనుక ఆయన యొద్దకు వచ్చేటటువంటి వారు ఆయన ఈ కార్యములు చేయగలరని విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. అప్పుడే ఆయన ఆ కార్యమును జరిగిస్తాడు. ఇదిగో 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి ఆ స్త్రీ తన రక్తధార కట్టివేయబడినప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, నా వస్త్రము తాకడం వలన నీవు స్వస్థత పొందావు అనలేదు కానీ, నా దగ్గరకు నీవు రావడం వలన స్వస్థత పొందావు అనలేదు కానీ, నన్ను ముట్టుకోవడం వలన నీకు స్వస్థత కలిగింది అనలేదు కానీ, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసమే నీకు స్వస్థత కలుగు చేసింది, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది అంటూ ఉన్నారు. కనుక ప్రియమైన సోదరుడా సోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన ఆ మాటను మన హృదయంలో ఈ సమయంలో భద్రం చేసుకుందాం. మొదట మనము ఆయన మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును నిలుపుదాం. ఆ విశ్వాసము ద్వారానే కార్యములు జరుగుతాయి, ఆ విశ్వాసము ద్వారానే అసాధ్యములు సాధ్యమవుతాయి. ఇద్దరు గుడ్డివారు చూపు పొందుకోవడం అనేది ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడంటే వైద్యపరంగా ఎన్నో అధునాతన పరికరాలు వచ్చేసాయి, ఎంతో సాంకేతికత చేకూరింది. ఆ దినాల్లో అటువంటివి ఏవీ లేవండి. మరి చూపు కలుగ చేయాలంటే, చూపు పొందుకోవాలంటే పరిస్థితి ఏమిటి? వారు ప్రభువుని ఆశ్రయించారు. అంధకారములో ఉన్నవారు ప్రభువుని ఆశ్రయించారు, గుడ్డివారు ప్రభువుని ఆశ్రయించారు,
ప్రభువు మీద విశ్వాసం ఉంచారు. ప్రభువు తమకు వెలుగును కలుగజేశారు, చూపును కలుగజేశారు. మరి పాపముల చేత, అపరాధముల చేత చచ్చి అంధకారమయమైనటువంటి నీ జీవితమును ప్రభువే మార్చగలడు. అయితే నీవు తక్షణమే ప్రభువు చెంతకు చేరిరా, ఆయన నీ జీవితంలో వెలుగును నింపుతాడు. మనోనేత్రములకు అపవాది కలుగజేసి ఉన్న ఆ గుడ్డితనము యావత్తు కూడా పోగొట్టి ఆ పొరలను రాల్చివేసి నీ జీవితంలో ఆయన వెలుగును నింపుతాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆయన నీతి సూర్యుడై ఉన్నాడు. మనలను ఎంతో ప్రేమించే ఆ ప్రభువు ఈ యొక్క రక్షణ కార్యమును మన కొరకై జరిగిస్తాడండి. వారు చూపు పొందుకోవడానికి ఏం చేశారంటే ప్రభువు మీద పరిపూర్ణముగా నమ్మిక ఉంచారు. అలాగైతే నీవు నేను కూడా ఈ సమయంలో ప్రభువు మీద నమ్మిక ఉంచుదాం. ఆయన ఘన కార్యములను జరిగించువాడని విశ్వసిద్దాం. మూడో విషయాన్ని చూచుకొని ముగిద్దాం. గమనించండి, చూపు పొందుకొనిన తరువాత వారు ఏమి చేశారు? మత్తయి సువార్త 9:31 చదువుతాను, గమనించండి. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. చూపు అనుగ్రహింపబడిన తరువాత ప్రభువారు ఖండితంగా చెప్పారు, మీరు ఈ విషయాన్ని ఎవరికీ తెలియచేయబాకండి, ఎవరికీ మీరు చెప్పకూడదు సుబి అని ఖండితంగా చెప్పినప్పటికీ వీరు యేసుక్రీస్తు ప్రభువారు తమ జీవితంలో కలుగజేసిన ఈ గొప్ప స్వస్థతను బట్టి, ఈ గొప్ప అద్భుత కార్యమును బట్టి వారు వివరించకుండా మౌనంగా ఉండిపోలేదండి. వారు ప్రభువుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు. అలాగైతే ప్రియమైన సోదరుడా, సోదరి, మనమేమి చేస్తూ ఉన్నాం? ప్రభువు ద్వారా అన్నిటినీ పొందుకుంటూ ఉన్నాం. ప్రభువు దగ్గర నుండి ఎన్నిటినో అనుభవిస్తూ ఉన్నాం. ప్రభువు దగ్గర నుండి సమృద్ధిని కలిగి జీవిస్తూ ఉన్నాం. అయితే ఆ ప్రభువుని గురించి ఎంతమందికి తెలియపరుస్తూ ఉన్నాం? ఆ ప్రభువుని గురించి ఎంతమందికి ప్రకటిస్తూ ఉన్నాం? ఆ ప్రభువుని గురించి ఎంతమందికి ప్రచురపరుస్తూ ఉన్నాం? పరిశీలన చేసుకుందామండి. మనం మౌనం వహిస్తే ప్రయోజనము లేదు. మనం అనుభవిస్తున్నటువంటి రక్షణ ఆనందము, మనము అనుభవిస్తున్నటువంటి పరలోక వారసత్వము ఇతరులకు కూడా అందించాలి. అందుకనే ప్రభువు చెప్పారు మార్కు సువార్త 16:15-16 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష ఉంది. అయితే ప్రకటించడం మన బాధ్యత. నమ్మి రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్న మనం, ప్రభు మేలులను అనుభవిస్తున్న మనం, ఆ ప్రభువుని గురించి ఇతరులకు తెలియచెప్పాల్సిన అవసరత ఎంతో ఉంది. ఒక ఉదాహరణ చూద్దాం, గమనించండి. యోహాను సువార్త 4:28-29 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. సమరయ స్త్రీ భయంకరమైనటువంటి పాపాత్మురాలుగా ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో సంభాషించిన తరువాత ఆమె కుండను విడిచిపెట్టడం, అంటే ఆమె యొక్క పాత బ్రతుకును, పాప బ్రతుకును విడిచిపెట్టి ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తరువాత ఆమె ఏమి చేస్తూ ఉందంటే, ఊరి వెలుపల నుండి ఊరి లోపలికి ప్రవేశించి నా జీవితమును మార్చివేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని వచ్చి చూడండి అని చెప్పి ఊరిలో ఉన్న వారందరికీ కూడా ఆ ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆ ఊరి వారందరూ కూడా ప్రభువుని చూచుటకు, ప్రభువు ఎవరో తెలుసుకోవాలని, ఇటువంటి పాపాత్మురాలతో సంభాషించి ఆమె జీవితాన్ని మార్చినటువంటి ఆ ప్రభువు ఎవరో తెలుసుకోవాలని ఆసక్తితో చేరువచ్చారు. మరి ప్రియమైన సోదరుడా, సోదరి, రక్షించబడినటువంటి ఆ సమరయ స్త్రీ ప్రభువుని గురించి సాక్ష్యమిచ్చింది, ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా నిలవబడింది. అలాగైతే నీవు నేను ఎలా ఉన్నాం? నమ్మకముగా ఉంటే రేపు ప్రభువు మెప్పునిస్తాడు, బలా నమ్మకమైన మంచిదాసుడని తన రాజ్యమును పాలించే భాగ్యమిస్తాడు. మరి మనము ఆయనను గురించి ప్రకటించక, ఆయన పరిచర్య, ఆయన సేవ చేయక, ఆయన గురించి సాక్ష్యమివ్వక, నమ్మకమైన సాక్షులుగా ఉండకపోతే మనము ఆయన దగ్గర నుండి మెప్పును పొందుకోలేమండి. ఈ సత్యాన్ని గ్రహిద్దాం. ఈ సమయంలో మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. దేవుడు తన మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా జీవమునకు ఆధారభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు అందించిన వర్తమానమునకై స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపు చేయమని, వాక్యం ఆలకించిన ప్రియులందరినీ మీ కృప కలిగిన హస్తములతో దీవించమని, కార్యక్రమమును సమర్పిస్తున్న మా ప్రియులను, కుటుంబమును, వారి చేయుచున్న పరిచర్యను కూడా ఆశీర్వదించమని, మీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే మరి ఒక మంచి వర్తమానముతో
మా టెడ్డి టీవీ ప్రేక్షకుల ముందుకు రాగలుగునట్లు మీ కృపను అనుగ్రహించమని. ఈ మనవులు మా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.